పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆధ్య అఖీరాలకు ఒక ఖరీదైన కానుక ఇచ్చారట వారి కోసం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు కోట్లు పెట్టి ఇల్లు కొనిచ్చారని టాలీవుడ్ వర్గాల సమాచారం హైదరాబాద్లోని ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో ఈ ఇల్లు కొన్నట్లు ఈ ఇల్లు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది ఇందుకు కారణం కూడా చాలా బలంగానే ఉంది ప్రస్తుతం పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ తన ఇద్దరి పిల్లలతో కలిసి పూణేలో ఉంటున్నారు కానీ రేణు హైదరాబాద్కు షిఫ్ట్ అవ్వాలని అనుకుంటున్నారట ఇందుకోసం హైదరాబాద్లో ఉండటానికి రేణుకు సొంత ఇల్లు ఉండాలి తన డబ్బుతో ఇల్లు కొనుక్కునే ఇల్లు కొనుక్కోగలదా లేదా అన్న సంశయంలో ఉన్న పవన్ కళ్యాణ్ అఖిర ఆద్యాల కోసం విశాలవంతమైన ఇల్లు ఉండాలని అనుకున్నారట అందుకనే బడ్జెట్ ఎక్కువైనప్పటికీ కూడా ఐదు కోట్లు పెట్టి ఇల్లు కొనుగోలు చేశారట అదే కాకుండా అఖిర ఆద్య సినిమా రంగంలోనూ అలాగే వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించి మంచి రంగాన్ని మంచి భవిష్యత్తుని ఏర్పాటు చేసుకోవాలని ఉద్దేశంతో ఆయన హైదరాబాద్లోని సెటిల్ అవ్వాలని అనుకుంటున్నారట అయితే ఇదంతా కూడా ఫిలిం వర్గం నుంచి టాక్ వినిపిస్తుంది పింక్ సినిమా రీమేక్ కోసం పవన్ పవన్ యాభై కోట్ల పారితోషికం తీసుకున్నారట అందులో నుంచి ఐదు కోట్లు తీసి ఇల్లు కొన్నట్లు తెలుస్తుంది అది కాకుండా పవన్ తాను ఒప్పుకున్న సినిమాలన్నీ ఫాస్ట్గా పూర్తి చేసేస్తున్నారట దీనికి కారణం కూడా వేరే ఏదో ఉండే ఉంటుందని అనుకుంటున్నారు పవన్ అభిమానులు ఓ పక్క పింక్ రీమేక్ షూటింగ్ బిజీగా ఉంటూనే క్రిష్ జాగర్ణమూరితో చేయాల్సిన సినిమా కూడా మొదలు పెట్టేశారట ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తయినట్టు తెలుస్తోంది రామోజీ ఫిలిం సిటీలో మరొక సెట్ షెడ్యూల్ ఉందిట అయితే అక్కడ కూడా భారీ సెట్స్ వేస్తున్నారట మరోపక్క ఢిల్లీలో మొన్న జరిగిన ఎన్నికల ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా ఓడిపోయింది దీనిపై పవన్ ఇప్పటి వరకు స్పందించలేదు కానీ ఇల్లు కొన్న టాపిక్ మాత్రం చాలా ఎక్కువగా ఇప్పుడు వార్తల్లో చర్చనీయాంశంగా మారింది ఈ విషయం గురించి మీరేమంటారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి